మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై మాధవి గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా నేను కిడ్నాప్ అయ్యాను. ఈరోజు షూటింగ్ స్టార్ట్ అవుతోంది. దీంట్లో పోసన్ కృష్ణమురళి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది ఒక కిడ్నాప్ డ్రామా, కామెడీ కిడ్నాప్ డ్రామాతో కథాంశంతో మొదలుకు వెళ్ళబోతోంది. ఇందులో శ్రీకాంత్, ధీరు, సౌమిత్రి, హర్ష కృష్ణమూర్తి, విశాల్ హీరోలుగా నటిస్తున్నారు. అండ్ మహిమా కొఠారి, అదితి సింగ్, దీక్షితా పార్వతి, తేజురెడ్డి, బిందు బార్బీ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇది కాకుండా బ్రహ్మానందం గారు, కృష్ణ భగవాన్ గారు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, తాగుపోతి రమేష్ గారు అండ్ సత్య గారు ప్యాడింగ్గా చేస్తున్నారు. ఈ చిత్రం ఒక విశేషం ఏంటంటే కార్టూనిస్ట్ మల్లిక్ గారు ఫస్ట్ టైం ఈ సినిమాలో ఒక విశిష్ట పాత్ర పోషిస్తున్నారు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా హైదరాబాద్, విశాఖపట్నం, గోవా ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోబోతోంది. నెక్స్ట్ ఈరోజు నుంచి ఒక 25 డేస్ కంటిన్యూస్గా హైదరాబాద్లో షెడ్యూల్ చేసుకుని దాని తర్వాత గోవాలో 10 డేస్ షెడ్యూల్ చేసుకుంటున్నాం. అన్నీ బాగా కుదిరి సినిమా బాగా రావాలని కోరుకుంటున్నాను. నేను కిడ్నాప్ అయ్యాను. ఈ సినిమాకి శ్రీకర్ బాబు గారు డైరెక్టర్, మీకు తెలుసు. మీకు తెలుసు శ్రీకర్ బాబు గారు తెలుగు సినిమాకి, తెలుగు సినిమా రచనకి వందేళ్లలో పడ్డ గట్టి పునాదుల్లో ఒక పునాది అయినటువంటి దివాకర్ బాబు గారు, ది ఫేమస్ రైటరు, హంబుల్ రైటరు, గ్రేట్ రైటరు. దివాకర్ బాబు గారి కుమారుడే శ్రీకర్ బాబు గారు. ఒక పెద్ద రచయిత, కొడుకు డైరెక్ట్ చేస్తూ నాకు ఇందులో ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇది బ్యాక్గ్రౌండ్లో ఒక కిడ్నాప్ డ్రామా లాగా కథ స్టార్ట్ అవుతుంది. చాలా సినిమాలు వచ్చినాయి అంతకుముందు, ఇది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్లో ఆ హీరో హీరోయిన్ కిడ్నాప్ చేయటం, దాని మీద కథ రావటం, అటు చాలా సినిమాలు వచ్చినాయి. ఇది మన రామ్ గోపాల్ నాగేశ్వరరావు డైరెక్టర్ గారి మణి ఇలాంటి కథలు. ఇందులో కిడ్నాప్ డ్రామా ఉంది, బట్ ఏంటంటే అంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చినాయో కిడ్నాప్ డ్రామాలు, దానికి ఏమాత్రం పోలిక లేకుండా, అసలు ఆ ఛాయలు కూడా లేకుండా, డైరెక్ట్గా లేకుండా, ఇండైరెక్ట్గా లేకుండా ఒక ఇంట్రెస్టింగ్ కిడ్నాప్ డ్రామా ఉండింది. అది నా మీద ఉంది ఆ కిడ్నాప్ డ్రామా. జనరల్ కిడ్నాప్ అవుతారు కదా, నేను కిడ్నాప్ అవుతా, ఎవరిన టచ్ చేయకుండా, ఎవరిన తీసుకెళ్లకుండా నేను కిడ్నాప్ అవుతుంటాను. అదేంటనేది మీరు విజువల్గా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటి మంచి వేషం నాకు శ్రీకర్ బాబు గారు ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ మధుర మూవీ క్రియేషన్స్. నేను ఫస్ట్ ఫిల్ము తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాసింది పిఏపి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నేను సినిమా రాసి ఫైల్ వచ్చిన తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేసి, ఏమయ్యా నీ డబ్బులు బిరువాలు ఉండి, నీ డబ్బులు మేము వెయిట్ చేయాలి, డబ్బులు మా బిరువాలో పెట్టుకొని వచ్చి తీసుకెళ్ళిపో అని పిలిచి ఎలా డబ్బులు. మళ్ళా ఈ సినిమాకు నేను చూస్తున్నా, ఇది నేను సినిమా ఇంకా ఫినిష్ చేయకముందే, నా వేషం అవ్వకముందే, స్టార్ట్ అవ్వకముందే నా డబ్బులు మొత్తం ఇచ్చేశారు. అంత క్యాలిక్యులేటెడ్గా, అంత టైం టేబుల్ వేసుకొని సినిమా తీస్తున్నారు. అది చెప్పే ఉద్దేశం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఏంటంటే మళ్ళా 10 మంది కొత్త డైరెక్టర్లు వస్తారు, ఒక 100 మంది దాకా ఈ కంపెనీలో బతుకుతారు. అందుకే ఇలాంటి ప్రొడ్యూసరు తీసే సినిమాలు ఆడితే, వీళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ కూడా చాలా అదనం బలం చేకూరుతుందని మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగాలని కోరుకుంటూ. మధురం మూవీ క్రియేషన్స్ నిర్మాత మాధవి అద్దంకి, ఆవిడికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు అంటే మా అబ్బాయి శ్రీకర్ బాబు ఒక కథ చెప్పితే ఆ కథని నమ్మి, అతను కథ చెప్పిన విధానాన్ని నమ్మి, అతని ప్రవర్తన నమ్మి, అతను బాగా తీయగలడు అని నమ్మి అతనికి ఈ ప్రాజెక్ట్ మా అబ్బాయికి ఇచ్చినందుకు మొట్టమొదటి నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను కొన్ని సినిమాలకు రాశాను,
కొందరికి కథా సహకారం అందించడం లేదా వాళ్ళ కథని డెవలప్ చేయడం అట్లాంటివన్నీ చేశాను నేను నేను చిన్నప్పుడు నేను కార్టూన్స్ చూస్తున్నప్పుడు నేను నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఇలా కార్టూన్లు వేయలేకపోతానా వేయలేనా అనుకున్నాను అందులో వేలు పెట్టాను ఒక గుర్తింపు ఉండే కార్టూనిస్ట్గా నాకు ఒక గుర్తింపు అయితే లభించింది కార్టూనిస్ట్గా అలాగే కథలు చదువుతున్నప్పుడు ఇలా నేను కథలు రాయలేనా అనుకున్నాను అందులో కూడా వేలు పెట్టాను గుర్తింపు ఉండే కథ రచయిత అయ్యాను తర్వాత ఇప్పుడు ఈ చిత్రసీమలో నటనాపరంగా వేలు పెడుతున్నాను మధురం మూవీ క్రియేషన్స్ మాధవి గారి ప్రొడక్షన్లో అంటే నిర్మాతగా దివాకర్ బాబు చాలా గొప్ప రైటర్ ఒక దశకాన్ని తెలుగు ఇండస్ట్రీని పీక్స్ కమెడియన్స్ అసలు కమెడియన్ అంటే ఒక కామెడీ సీన్ అంటే ఎంతో అద్భుతంగా రాసిన ఒక దివాకర్ బాబు అబ్బాయి శ్రీకర్ బాబు నాకు నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాడు వీడు ఇంకోడని ఒక సినిమాకి ఆడిషన్కి వెళ్ళాను ఆడిషన్ చేశారు కానీ అప్పుడు అదృష్టం కొద్దీ నేను చేయలేకపోయాను చాలా రోజుల తర్వాత దురదృష్టం కొద్ది నా ఉద్దేశం చేయలేకపోయాను అలా మొదలైంది రిలీజ్ అయిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేసి బాగా చేసావు తమ్ముడు నిన్న ఆ రోజు నేను మిస్ చేసుకున్నాను అన్నాడు తర్వాత అన్నగారు ఏ కథ రాసినా నాతో నాకు ఫోన్ చేసి తమ్ముడు ఒక క్యారెక్టర్ ఉంది బాగా ఉంటుంది అదే అని చెప్తుండేవాడు ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫోన్ వచ్చింది తమ్ముడు ఇందులో ఒక రెండు సీన్లు ఉన్నాయి నీకోసమే రాశాను నువ్వు చేస్తే బాగుంటుంది అంటే అయ్యో అంతకంటే ఎక్కువ అన్నాయి నేను బ్రహ్మానందం గారు పోసాని గారి కాంబినేషన్లో చేయాల్సిన సీన్లు రెండు సీన్లు బాగుంటాయి అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే దివాకర్ బాబు గారు లాంటి ఎక్స్పీరియన్స్ రైటరు నన్ను దృష్టిలో పెట్టుకొని రాస్తే ఎట్లుంటుందో నాకు తెలుసు ఇందులో ఇలాంటి అంటే చాలామంది కమెడియన్స్ ఉన్నారు దానికి తోడు వెనుక యూత్ యంగ్ బ్యాచ్ ఉంది వీళ్ళందరూ హీరోలుగా రేపటి వాళ్ళు ఇలాంటి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు నిజంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మధురం మూవీస్ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాళ్ళది ఫస్ట్ మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది అందుకు ముఖ్యమైన కారణమైన వ్యక్తులు ఇద్దరు ఒకరు శ్రీకర్ బాబుని మాకు సజెస్ట్ చేసిన మల్లిక్ గారు రెండోది శ్రీకర్ బాబు గారి మీద ఆయన మీద ఉన్న మాకు నమ్మకం ఈ సినిమా చాలా బాగా తీస్తారని అనుకుంటున్నాను మధురం మూవీస్ క్రియేషన్స్ ఫస్ట్ మూవీ ఇవాళ మొదలైంది ఇది అద్భుతమైన కంటెంట్తో శ్రీకర్ బాబు గారు వచ్చినప్పుడు ఫస్ట్ మల్లిక్ గారు మా దగ్గర పంపించినప్పుడు నేను మా వారు ఆలోచించాం మన సినిమా తీద్దామా వద్దా అని ఆలోచించి సరే తర్వాత శ్రీకర్ బాబు గారిని కలవటం జరిగింది ఆయన కథ చెప్పిన విధానం చూసి నాకన్నా ముందు యాక్చువల్లీ మా వారే ఒప్పుకుని సరే తీద్దామని ముందుకు వచ్చారు అందుకు మా వారికి ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ మై హస్బెండ్ రామకృష్ణ అద్దంకి సో ఆయనకి ముందు థ్యాంక్స్ చెప్పాలి అది కానీ సినిమా కథ చాలా బాగుంది చాలా కొత్త కోణంలో ఇప్పటిదాకా నేను ఇలాంటి కథ వినలేదు చూడలేదు సో ఐ హోప్ శ్రీకర్ బాబు విల్ గివ్ హిస్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ అండ్ ఇందులో అందరూ హేమహేమీ లాక్ చేస్తున్నారు పోసాని గారు బ్రహ్మానందం తాగబోతు రమేష్ గారు పృథ్వీ గారు రఘుబాబు గారు సో కృష్ణ భగవాన్ గారు సో అందరూ ఇట్ విల్ బి ఎ విజువల్ ట్రీట్ అండ్ ఆల్సో కార్టూనిస్ట్ మల్లిక్ గారు ఒక స్పెషల్ అది విభిన్నమైన పాత్ర చేస్తున్నారు సో ఈ సినిమాతో ఆయన నటుడిగా కూడా స్థిరపడాలని ఆశిస్తున్నాను అంతేకాదు ఫర్ ఆల్ గుడ్ లక్ టు ఆల్ ద యంగ్ యాక్టర్స్ ఐ థింక్ దే విల్ గివ్ దేర్ బెస్ట్ హై ఎవ్రీవన్ దిస్ ఇస్ మహిమా కొఠారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అ హ్యూజ్ థ్యాంక్ యూ టు ఆర్ ప్రొడ్యూసర్స్ శ్రీ రామ్ గారు అండ్ మాధవి గారు అండ్ ఆర్ డైరెక్టర్ శ్రీ శ్రీకర్ గారు ఐ థింక్ ఇట్స్ రియలీ అన్ అమేజింగ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ నా పేరు అదితి సింగ్ ఇది నా సెకండ్ మూవీ ఫస్ట్ ఫిల్మ్ గుప్పడంత ప్రేమ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ డూయింగ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఐఎమ్ పొసాని సార్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అండ్ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ షేర్ స్క్రీన్ విత్ హిమ్ అండ్ ఐమ్ హ్యావింగ్ సచ్ గుడ్ ప్రొడ్యూసర్స్ మ్యామ్ అండ్ సర్ అండ్
most of all such an amazing, you know, cast and the crew also, and Srikar sir, because something fits with him. When I work with him, it's like we don't need to talk, there's a connection, and that's what an actor longs for in a film. So I hope that when this film comes out and you all see it, you all will appreciate it. And please do come and please watch it once it's out. And please, we need your prayers and your motivation to start as we start our shoot. Which chala manchi script. Naaku ilanti opportunity undi, ma director gariki, ma producer gariki chala thanks cheptunnanu. Chala friendly ga untunnaru unit anta. Ma co-stars kuda chala friendly ga kalisipoyi andaram kalisikattuga baaga act chestam anukuntunnam, ga baa chestam. Peru Vishal, and I'm new to this industry, and thanks a lot. I just want to thanks my producer ma'am and director sir Srikara sir, and lots of thanks to all the co-stars and for praying us, and chala chala thanks andarki, and hope you will like the movie. Chala kotta cinema, chala kotta script, chala baga chestunnaru, and even I hope the best about this movie. Thank you, thanks a lot.